హాయ్ ఫ్రెండ్స్, సింబల్ ఏమైనా ఉన్నాయో లేదో ముందు చెక్ చేసుకుంటున్నాం. సింబల్స్ అయితే ఏమీ లేవు. టైర్ కూడా అయితే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో లేదో ముందు చెక్ చేసుకోవాలి కదా, అంటే స్క్రాచెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అయ్యే చెక్ చేసుకుంటున్నాం మనం. వాళ్ళు స్క్రాచెస్ అయితే పెద్దగా ఏమీ లేవు, కానీ అక్కడక్కడ లైట్గా ఉన్నాయి. కాకపోతే మనం ఒకసారి ఓపెన్ చేస్తున్నాం కదా, అన్నీ చెక్ చేసుకుందాం బెటర్. రీజన్ ఏంటంటే తర్వాత కస్టమర్ కూడా అనే ఛాన్సెస్ ఉంటాయి మీ వల్ల జరిగింది అని. ముందుగానే తీసుకుందాం, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మన దగ్గర స్క్రాచెస్ కూర్చున్నాయి సైడ్ దగ్గర, అందుకని వీడియో తీసుకుంటాను. స్క్రాచెస్ అయితే అక్కడక్కడ ఉన్నాయి, చూపించడానికి ఉన్నారు కదా, అందుకని తీసుకుంటున్నాను. అక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి, మన మీదకి రాకుండా అనమాట. అంత మంచి ఏం లేదు. ఒకటే బ్యాగ్ కూడా అయితే మనం ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసిన తర్వాత వీడియో అనమాట చూస్తున్నాం. స్టీరింగ్ ఇటుసైడ్ అన్నీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. వెర్న ఫ్లూటిక్ ఇది, చదువుకున్న స్టీరింగ్ కాలం అది. అండ్ విడివిడిగా ఓపెన్ చేసిన పార్ట్ అనమాట, సైడ్ క్యాప్స్, సెంట్రల్ క్యాప్స్, స్టీరింగ్ కింద అన్నీ అనమాట చూడవచ్చు. వెర్న చూడవచ్చు లోపల నుంచి టైర్ మొత్తం ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం అయితే కూలింగ్ కాయిల్ కూర్చొని షిఫ్టింగ్ ప్లేస్ అనమాట, అది తెలుసుకోవచ్చు మీరు దాని సొల్యూషన్ ఏంటనేది. సొల్యూషన్ తప్పు అని నేను చెప్తాను. ఒకనా ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. చేయగలిగితే నేనైనా చేసుకోవచ్చు, చేయమంటే నేను అనేది చేయగలను. ఒకనా ఫ్రెండ్స్ చూడొచ్చు, బయట కూడా ఫుల్ అండ్ వైపు అండ్ వైపు ప్లేట్స్ ఫ్రెండ్స్ ఎలాగో ఓపెన్ చేసుకోవాలి. అన్న అంతే ఓల్డ్ వన్న అంతే నేను ఇది దూరం అనమాట ఫ్రెండ్స్, బాగా పట్టేసింది అనమాట. ఎలాగో డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకనా కొంతమంది అయితే చేయదు, బట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. బ్రష్ మార్కెట్ సాబున్ మార్కెట్ రీజన్ ఏంటంటే మొత్తం డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేసాం, తర్వాత పని కట్టుకుని ఓపెన్ చేయడం ఎందుకు. అది ఓపెన్ చేసేసాం మనం, క్లీనింగ్ అయితే మొత్తం చేసేసాం. కూలింగ్ కాయిల్ మొత్తం కూలింగ్ కాయిల్ ఫ్రెండ్స్, అది పాత అనమాట. అది ఒక బ్రాండెడ్ ఇది కంపెనీ ఫ్రెండ్స్, మొత్తం కూలింగ్ కాయిల్ ఇది బిగిన్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వీడియోనే, చూడాలనుకుంటే చూడొచ్చు. ఫస్ట్లో పెట్టిన వీడియో ఇది, అటాచ్డ్ వీడియో అనమాట. యాజ్ టీస్ డాష్ బోర్డ్ మొత్తం ఫిట్టింగ్ వీడియో ఇస్తాం ఫ్రెండ్స్ మనం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూలింగ్ 8.5 వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ కానీ 7.8 ఇవన్నీ అలాగే వస్తాయి, బట్ పర్లేదు. కూలింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, కంప్లైంట్ అయితే ఏమీ లేదు. కస్టమర్ అయితే హ్యాపీ అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, డైరెక్ట్ అయితే కంపల్సరీ ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.